నమస్కారం అండి నా పేరు ఇందుపల్లి సుభాష్ని భోజన పరిరక్షణ సమితి సభ్యురాలను నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం మొత్తం మీద పేదలకి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ఇరవై లక్షల పైచీలిక ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంత ఎంతో సంతోష సంతోషమైన విషయం అనమాట మాకు ఇది ఏంటంటే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఇళ్ళు ఇవ్వద్దని చెప్పి కోర్టులో స్టే చేసాడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రా ఈ ప్రాంతంలో మేము దీక్ష చేస్తున్న దగ్గర ఇల్లు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడే కారణం చంద్రబాబు నాయుడు ఈ కరకట్ట నుండి మరి ఎప్పుడు పోతాడో తెలియదు కానీ ఆయన పోయినరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు వస్తాయి అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రతిదాన్ని కోర్టులో అడ్డుకోవడం ఆయన చేసే పని ప్రతి విషయాన్ని కోర్టులో అడ్డుకోవడం ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ దాన్ని కోర్టుకెళ్ళి తెలుసుకోవడమే తప్ప ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని పదహారు నె కనీసం ఒక పదహారు నెలల నుంచి ప్రతిపక్షంలో ఉండి మరి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో కలిసి కూడా ఆయన చేసేది ఏంటంటే ప్రశ్నించకపోవడము లేదంటే చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారి పవన్ కళ్యాణ్ గారు బాగా యాశలేస్తూ ఉంటాడు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి అదేంటి జనసేన పార్టీ తర్వాత సిపిఎం సిపిఐ వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే పెయిర్ ఆర్టిస్టులుగా అనమాట ఏంటంటే రాజధాని ప్రాంతాల్లో మేము యాభై రెండు రోజులుగా దీక్ష చేస్తూ ఉంటే మా దీక్ష ఎవ్వరికీ పట్టదు ఏ దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గర కొంత భూముల పరంగానే కానివ్వండి మరి నా వేరే విధ ఏ విధంగా కానివ్వండి వాళ్ళు పెయిడ్కి అలవాటు పడిపోయి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులుగా మారి ఈరోజు రాజధాని ప్రాంతంలో ఇళ్ళు ఇవ్వకుండా చేసిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడిదే నిజంగా చెప్తున్నాం యాభై రెండు రోజులుగా మేమంతా దీక్ష చేస్తూ ఉన్నాం కదా మా ఆడళ్ళ పిల్ల మా ఆడపిల్లల ఉసురు మా ఆడబిడ్డల ఉసురు కంపల్సరీగా కొట్టుకుని నాశనం అయిపోతాడు చంద్రబాబు నాయుడు అని తెలియ తెలియజేసుకుంటున్నాం